ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది, మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది. భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాలు యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది, అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు, చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగా సరే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరం కలిసి ఓటుగా ఉందామని నాంది పలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలవాలి, ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం. ఇవన్నీ కలయికలు బాగా పనిచేశాయి. అన్నింటికంటే యువగళం బాగా క్లిక్ అయింది, నిజం గెలవాలి కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది. ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలు కూడా 1x1 బ్రహ్మాండంగా పనిచేశాయి. కడాలి నేను ఒక మాట చెప్పాలి, తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజు అయితే 60-70 ట్రైన్లు వచ్చాయి, మామూలు కాదు, ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు. ఏసీ ట్రైన్లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఒకసారి ఏసీగా ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు. అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలొచ్చారు. కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వంట తయారు చేసుకుని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, వివిధ దేశాల నుంచి 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటేసిపోయారంటే, కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేశారంటే వాళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరి కలయిక, అందరం కలిసి పనిచేయడమే. మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది, ఈ సునామీ మా తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. నేను ఎవరిన రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు
మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డ్ ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆకాశంలో చాలా మంది ఈ రోజే అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది, పనిచేసే వ్యక్తులు కూడా లేరు, అన్ని సమస్యల సుడిగుండంలో ఉన్నాం. పర్వాలేదు, భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం, తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుక్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం. 95లో అదే జరిగింది, హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా, 2004కంత బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం. కష్టాలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల ఇబ్బందులు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, ఇక్కడ మీడియా కూడా ఉన్నారు, మాకు సీట్లు లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎప్పుడొచ్చినా మా పార్టీ విషయాలు కానీ నన్ను కానీ బాగా ప్రొజెక్ట్ చేసిన మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, మీడియాలో కూడా బాధ లేదు, ఏది వాస్తవం అవి చెప్తే సరిపోతుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా వక్రీకరించి చేస్తూనే ఉన్నారు, ఏం బాధ లేదు. నేను కూడా ఎంతమంది వక్రీకరించి మాట్లాడినా ప్రజలకు మిమ్మల్ని అందరినీ కూడా స్ట్రైటన్ చేసి, మేము జవాబుదారితనమే కాదు మీడియా కూడా జవాబుదారితనం తీసుకుడిగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది, అది కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ ఒక్కొక్కరే కలవాలనుకుంటారు కానీ సమయం లేదు, ఏమనుకోవద్దండి. సమస్యలు కోకొల్లలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాకుంది. తొందరలో మళ్ళీ వస్తా, పార్టీ ఆఫీసులు టైం ఇస్తా, అందరితో కలుస్తా, ముందు అక్కడ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మీ ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను, నా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను. ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి. నేను ఎవరిని ఈరోజు రమ్మని కూడా పిలవలేదు, కానీ ఈ పార్టీకి ఇక్కడికి వచ్చి 10 మందికి ధన్యవాదాలు తెలియచేయాలనే ఉద్దేశంతో వచ్చా. ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకే కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుతో దూరం చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేసిన గుండె నిండా బాబు గారితో 20 సంవత్సరాలు మమేకమై ఉన్న ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్న మీకు ఎప్పటికీ ఈ గడ్డ రుణపడి ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కొద్దిగా లైన్ క్లియర్ చేయండి, అక్కడ ఉన్నటువంటి గజమాల వారికి
వారికి అవకాశం ఇవ్వండి గజమాల వారికి. ఎక్కడా